బ్రేకింగ్ న్యూస్ ఆర్బీఐ కొత్త రూల్ రేపటి నుంచే అమల్లోకి వివరాల్లోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న గంట సిమలు నొక్కండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో తప్పకుండా షేర్ చేయండి క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది బిల్లింగ్ తేదీలు క్రెడిట్ కార్డుల క్లోజింగ్ విషయంలో భారీ మార్పులు చేసింది జూలై ఒకటిన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి అంటే రేపటి దినాన్న మనకిది ప్రారంభం కానుంది ఇకపై క్రెడిట్ కార్డుల జారీకి కొత్త కార్డుల మంజూరుకి కార్డుల అప్గ్రేడ్కు వినియోగదారుడి అనుమతిని ఆర్బీఐ తప్పనిసరి చేసింది క్రెడిట్ కార్డు ఉచితం అని అన్నాక కస్టమర్ల నుంచి ఏ ఛార్జీలు వసూలు చేయకూడదని కూడా తేల్చి చెప్పింది ఇదిలా ఉండగా తాజాగా ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బు వెనక్కి అయితే అయ్యింది దాని పట్ల హైకోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిందనమాట మరి అది ఎందువల్ల అలా జరిగిందన్న కారణాలు కూడా అధికారులు తెలియజేశారు బిల్లులు ఒకేసారి చేయడం వల్లే ఇలా జరిగిందంటూ అధికారులు చెప్తున్నారు జీపీఎఫ్లో డబ్బు క్రెడిట్ డెబిట్ అంశాలలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు సిపిఎస్ ఓపీఎస్ ఉద్యోగుల బిల్లులు ఒకేసారి చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని కూడా తెలిపారు మరి ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా తేల్చి చెప్పారు చూశారు కదండి అయితే ఎటువంటి ఉద్దేశపూర్వకంగా అయితే ప్రభుత్వం ఇది చేయలేదని అధికారులైతే తెలియజేయడం అయితే జరిగింది